Here is the review of Vijayanand Telugu dubbed movie. India loni one of the largest logistics and transportation company VRL group founder aina Vijay Sankeshwar gari biopic idi. VRL company ni ela start chesaru madhyalo edurena problems ups and downs gurinchi anamata. Point koste cinema nakaithe assalu nachaledu. Maybe ayindi real life lo oka inspirational story ayyundachu kani cinema paranga aithe very boring one. చెప్పుకోవడానికి ఒక్క సీన్ ఆర్ ఎలిమెంట్ కూడా సరిగ్గా లేదు. డల్ స్క్రీన్ ప్లే అండ్ వీక్ డైరెక్షన్, ఎటువంటి ఇంపాక్ట్ లేదు. డీటెయిల్స్లోకి వెళ్తే స్టోరీ 1960s to 1970s టైం పీరియడ్లో స్టార్ట్ అవుతుంది. విజయ్ తన తండ్రికి సహాయంగా ఆయన చిన్న బిజినెస్లో అడ్వాన్స్మెంట్స్ని తీసుకొస్తాడు. కానీ ఇంకా ఎదగాలి అనుకొని వేరే బిజినెస్ని సొంతంగా స్టార్ట్ చేస్తాడు. అలా ఒక లారీ కొని ట్రాన్స్పోర్టేషన్ బిజినెస్ని మొదలుపెట్టిన అతను ఇంతటి పెద్ద గ్రూప్గా ఎలా క్రియేట్ చేశారు అనేది ఈ మూవీలో చూడొచ్చు. నాకు అర్థం కాదు ఏంటంటే ఇది నిజమైన స్టోరీయా లేక ఏమన్నా కట్టింగ్స్ ఆర్ ఎడిషన్స్ ఉన్నాయా అని. ఎందుకంటే ఆయనకి సపోర్ట్ అనేది ఈజీగా దక్కింది అని ఇలా చూపించారు ఇందులో. ప్రతిసారి కూడా ఇంతే. అవమానం అనేది ప్రతి ఒక్కరూ తమ లైఫ్లో పడేదే. ఇందులో అది జస్ట్ సర్ఫేస్ లెవెల్లోనే ఉంది. సినిమా వరకు మాత్రమే మాట్లాడితే విజయ్ క్యారెక్టర్కి అస్సలు కనెక్ట్ అవ్వలేకపోయా. ఏదో పాతకాలం సీరియల్లోని డ్రామాలాగా వెళ్తూ ఉంది తప్ప అందులో ఎటువంటి ఎమోషన్ లేదు. ప్రతిదీ విజయ్కి సింపుల్గానే దక్కేసినట్టు చూపించారు. స్ట్రగుల్ అవ్వటం లాంటివి ఎక్కడా టచ్ చేయలేదు. మేబీ రియల్ లైఫ్లో ఉండొచ్చేమో, బట్ ఇక్కడైతే విజయ్ క్యారెక్టర్ గొప్ప, తను చాలా మంచి వ్యక్తి, ఇలా ఎక్కువగా గ్రేట్నెస్ గురించే చెప్తూ వెళ్లారు. బయోపిక్ లాగా లేదిది, ఏదో గొప్పతనం కోసం తీసినట్టుగా ఉంది సినిమా అంతే. ఫస్ట్ హాఫే లిటరల్లీ బోరింగ్గా అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ దానికి డబల్ అని చెప్పచ్చు. ఆ న్యూస్ పేపర్ గురించి సెకండ్ హాఫ్ అంతా చాలా డల్గా వెళ్ళింది, స్లీప్ వేసేయచ్చు. కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టారు, ఫైట్స్ ఇలాంటివన్నమాట. సో ఖచ్చితంగా సినిమాటిక్ లిబర్టీస్ తీసుకున్నారు, అదేదో సినిమా పరంగా కూడా తీసుకుని ఉండాల్సింది. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, యాక్టింగ్ విషయంలో కూడా ఏం లేదు. విజయ్ అండ్ ఆనంద్ క్యారెక్టర్సే స్క్రీన్ మీద ఎక్కువసేపు ఉంటారు, సినిమా వాళ్ళ గురించే కదా. ఈ మెయిన్ లీడ్స్ యాక్టింగే ఏదో ఆడ్గా అనిపించింది, సూట్ అవ్వలేదు అండ్ ఆర్టిఫిషియల్గా ఉంది, సరైన కాస్టింగ్ లేదు. సపోర్టింగ్ క్యారెక్టర్స్గా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్ని తీసుకున్నారు, వాళ్ళకి పెద్దగా స్క్రీన్ స్పేస్ లేదు. బీజిఎం ఏదో ఓకే ఉన్న వాటిల్లో పోలిస్తే. సినిమాటోగ్రఫీ కూడా సింపుల్గా ఉంది, ఎటువంటి క్రియేటివిటీ లేకుండా. బట్ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం మంచిగా మెయింటైన్ చేశారు. విఆర్ఎల్ గ్రూప్ వాళ్ళే ప్రొడ్యూసర్స్ కాబట్టి బడ్జెట్ విషయంలో కాంప్రమైజ్ అవ్వలేదు. లొకేషన్స్ అండ్ ఆ సెటప్, ఇవన్నీ ఆ పర్టికులర్ టైం పీరియడ్కి తగ్గట్టుగా చూసుకున్నారు. సో ఫైనల్గా చెప్పాలంటే ట్రై చేస్తామంటే ఇక మీ ఇష్టం మరి. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.